నేను తెలంగాణ ప్రజలకు విద్యంగా మనీ చేస్తా ఉన్నాను వాళ్ళు భాషలోనే మాట్లాడలేను వాళ్ళ భాషలో జవాబు చెప్పే శక్తి నాకు లేదు నన్ను ఎన్ని విమర్శించినా మా పార్టీని ఎన్ని విమర్శించినా మా ప్రభుత్వాన్ని ఎన్ని విమర్శించినా మా నరేంద్ర మోడీ గారికి ఆ శక్తి లేదు ఆ రకంగా మేము మాట్లాడలేము నరేంద్ర మోడీ గారిని విమర్శించని రోజు ఉండదు నాకు ఏ ఒక్క రోజు కూడా భారత ప్రధానమంత్రి గారు మిమ్మల్ని ఏమనలేదు కదా తెలంగాణ ప్రజలు కూడా కోరుతా ఉన్నాను వీళ్ళు తిట్టినటువంటి తిట్లన్నీ సహిస్తున్నాను ఒక ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల కుటుంబం వివరించడం లేదు ముఖ్యమంత్రి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా వీళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు గవర్నర్ కూడా ఇందులో దింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మ గౌరవం కలిగినటువంటి ఏ గవర్నర్ అయినా ఈ రకంగా అవమానం చేస్తే ఎవరు భరించరు సమ్మక్క సారక్కకి వెళ్తే కలెక్టర్ రిసీవ్ చేసుకోవడమే సమ్మక్క సారక్క జాతరకు బై రోడ్ వెళ్ళిందామే పట్టించుకోరు యాదాద్రికి వెళ్తే ఎవరు అధికారులు ఉండరు అక్కడ ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ప్రకారము హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ ఆ తర్వాతనే అందరం వస్తాం ఈ దేశానికి రాష్ట్రపతి ముందు తర్వాత ప్రధానమంత్రి ఏ రకంగానే ఈ దేశానికి అందరికంటే ముందు గవర్నర్ అవమానం చేస్తున్నది మీరు రెచ్చగొట్టింది మీరు ఒక మహిళ అని చూడకుండా విమర్శిస్తున్నది మీరు మంత్రులతో తిట్టిస్తున్నది మీరు చివరకు శాసనసభ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం లేకుండా ఏ రాష్ట్రంలో చేయలేరు వరకు ఎంత వ్యతిరేకత ఉన్నా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క ఉభయ సభల బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుంది మీరు రాసిచ్చిన ప్రసంగమే జరుగుతదామే మీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతది ఏ గవర్నర్ అయినా దాన్ని కూడా మీరు అడ్డుకున్నారు ఒక మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా మహిళా సమాజాన్ని అవమానం చేసే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఒక మహిళా గవర్నర్ విమర్శిస్తా ఉన్నారు ఇది మీకు ఒక నీతి వేరాలకు ఒక నీతి ఎవరు నేను అధికారాలను పంపాలంటే గవర్నర్కి అధికారం ఉంది ఈ రాష్ట్రంలో ఆదేశాలు ఇచ్చే అవకాశం లేకపోవచ్చు కానీ వివరాలు తెలుసుకునేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది ఆమె ఏదైనా మనసులో అనిపిస్తే మరీ చెడు మంచి అనిపించినప్పుడు అది ఈ ప్రభుత్వానికి ఉత్తరం రాసే అధికారం ఉంది అది ఆమెకు ఉండే స్వేచ్ఛ ఏ గవర్నర్ అయినా ఇంకో గవర్నర్ మీద ఉన్నావు ఇంకో గవర్నర్ ఉంటేనే కాళ్ళ మీద పడతాడు ఈయన నమస్కారం చేస్తాడు ఈయన ఏమో కాళ్ళు పీకే ప్రయత్నం చేస్తున్నాడు ఇది మంచిది కాదు గవర్నర్ గవర్నర్ చేస్తా ఈరోజు మీరు ముఖ్యమంత్రి ఉంటారు ఉండరు ఈరోజు ఇప్పుడున్నటువంటి గవర్నర్ రేపు కొత్త గవర్నర్ వస్తాడు కానీ ముఖ్యమంత్రి పదవి ఉంటుంది గవర్నర్ పదవి ఉంటుంది ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది దీన్ని చిన్నాభిన్నం చేయొద్దు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఇంత దిగజారుడు మాటలు ఏ ముఖ్యమంత్రి మాట్లాడాలి ఇంత దిగజారుడు వ్యవహారము ఏ ముఖ్యమంత్రి చేయలే ఇంత దుర్వినియోగము ఏ కుటుంబం చేయలే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఎక్కడా లేదు కల్వకుంట్ల కుటుంబం గౌరవం మాత్రమే పెరిగింది కల్వకుంట కుటుంబం గౌరవాన్ని పెంచుకున్నారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దిగదార్చారు సెక్రటరీ రానటువంటి ముఖ్యమంత్రి ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన కేసీఆర్ గారే ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన తెలంగాణ బంగారు తెలంగాణలో కేసీఆర్ గారే ప్రజలకు అందుబాటులో లేకుండా రోజుల తరబడి ఫామ్ హౌస్కి వెళ్ళే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారే ఒక రైతు సంఘానికి సమయం ఇవ్వవు
ఒక విద్యార్థి సంఘానికి సమయం ఇవ్వవు, ఒక ప్రజా సంఘానికి సమయం ఇవ్వవు, ఒక కార్మిక సంఘానికి కలవవు, ఒక టీచర్ల సంఘానికి కలవవు. గతంలో ముఖ్యమంత్రుల యొక్క వివరాలు చూడండి ఒకసారి డాక్యుమెంట్స్. ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రోజుకి ఎంతమంది కలిసేవారు, ఎన్ని ప్రజా సంఘాలను కలిసేవాళ్ళు. అది ప్రజాస్వామ్యం అంటే ఇది. ఆ ప్రజాస్వామ్యం ఉన్న సెక్రటరీ కూలగొట్టడం ప్రజాస్వామ్యమా? సెక్రటరీ రాకపోవడం ప్రజాస్వామ్యమా? ప్రజలను అందుబాటులో లేకపోవడం ప్రజాస్వామ్యమా? కుటుంబాన్ని తెలంగాణ ప్రజల మీద ఉద్దడం ప్రజాస్వామ్యమా? విషయాల వారీగా చర్చకు సిద్ధంగా ఉన్నాం, కానీ కండిషన్ మరొకటే. భాష మీరు ప్రజాస్వామ్య భాష, ప్రజల భాష మాట్లాడితే అన్ని విషయాలకు చెప్తాం మేము జవాబు. జాతీయ రహదారుల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం, రూపాయి కేజీ బియ్యం మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం, ఉచిత బియ్యం మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం, గ్రామ పంచాయతీల నిధుల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. కానీ అబద్ధపు మాటలు మాట్లాడి, తొండి మాటలు మాట్లాడి ఈరోజు విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నేను ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాను, కల్వకుంట్ల కుటుంబాన్ని కాదు. ప్రజలారా ఇది ఆలోచించేయండి, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, ఈ ప్రభుత్వ నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గ్రామ నీళ్ళ నీళ్ళ నుంచి వెలువడితే ముఖ్యమంత్రి వరకు రోజు ప్రధానమంత్రి మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమా? ప్రజలు ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న పద్ధతి సరైనదా? ఈ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ విద్యావంతులు ఆలోచన చేయాలి. తెలంగాణ మేధావులు ఆలోచన చేయాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాల్సిందే కోరుతాను. మేము లేక మా ప్రభుత్వము లేక మా ప్రధాని తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నాము. తప్పకుండా ప్రగతి భవన్ ఏదైతున్నదో అది కల్వకుంట్ల ప్రగతి భవన్ కాదు, అది ప్రజా ప్రగతి భవన్గా మారుస్తాం మేము. ఈరోజు ప్రగతి భవన్ కల్వకుంట్ల ప్రజా ప్రగతి భవన్గా ఉంది, మేము తెలంగాణ ప్రజాభవన్గా మారుస్తాము తప్పకుండా.